फ्रेंड्स वेलकम टू माय चैनल सबीना सैयद एंटरटेनमेंट चेयबोतुन्ना रेसिपी चिकन करी फारम कोडिदी केजी नर्रा चिकन नालुगु उल्लिपायलु मीडियम साइज नालुगु पच्चिमिरपकायलु कोत्तिमीर अल्लम वेल्लुल्लि पेस्ट इला 3 टीस्पून्लु కొంచెం గరం మసాలా 2.5 టీ స్పూన్లు కారం 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్లు ధనియాల పొడి దీంట్లోనే గసగసాలు ఉంది గసగసాలతో ఇలా గ్రైండ్ చేశారు సో మీకు గసగసాలు వద్దంటే డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు బట్ దీంట్లో గసగసాలు ఉన్నాయి నూనె 4 స్పూన్లు ఈ సైజ్ది సరిపడా ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించాలి पैन पेट्टाली कुकर अंटे फारम कोड़ी का बट्टी कुकर लो बागा कुक अवुतुंदी सो इदि वेड़वाली वेड़ैपोयिंदी इप्पुडु दींट्लो 4 स्पून आयिल इप्पुडु आयिल वेड़वाली आयिल वेड़ैंदी इप्पुडु సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ లో పచ్చి వాసన పోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కేజీనర చికెన్ వేసుకుందాం ఫారం కోడి ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు దీంట్లో 2.5 స్పూన్లు కారం కేజీనర చికెన్ కాబట్టి కారం ఎక్కువ పట్టిద్ది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు ఈ చికెన్ లో ఉన్న వాటర్ పైకి వచ్చే వరకు ప్లేట్ పెట్టుదాం చికెన్ లో వాటర్ వచ్చింది ఇప్పుడు ఇది వాటర్ ఇంకంగానే ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకుందాం చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకుందాం లోటా నీళ్ళు ఇంకా 1/2 లోటా ఇప్పుడు దీంట్లో ఎంత నీళ్ళు పట్టిద్దంటే లోటం పావు నీళ్ళు పట్టిద్ది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం విజిల్ పెట్టేసాం ఇప్పుడు ఇది ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి 7వ విజిల్ వచ్చేసింది కుక్కర్ కొంచెం చల్లారంగానే అప్పుడు తీయాలి కుక్కర్ చల్లారిపోయింది ఓ చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో కొన్ని కొత్తిమీర వేసుకుందాం ఇంకా కుక్ అవ్వాలి బాగా ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేద్దాం ధనియాల పొడి గసగసాలు మిక్స్ చేసిన పౌడర్ బాగా మిక్స్ చేసుకుందాం ధనియాల పొడి గసగసాల పౌడర్ వేస్తే గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేస్తాం చూసారు కదా ఫారం కోడి కర్రీ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి నాకు కామెంట్ లో చెప్పండి
ఓకే అండి, ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఇంకా గంట నొక్కడం మర్చిపోకండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.